బాలుకీర్తి తలపై బుట్టలో పరోటాలు పెట్టుకుని ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉండేవారు పరోటాలమ్మా పరోటాలు తాజా పరోటాలు ఒక్కసారి తిన్నారంటే వదలడానికి వీల్లేని పరోటాలు త్వరగా రావాలమ్మా తాజా తాజా పరోటాలు మీ వీధికొచ్చాయి ఆలోచిస్తే ఆకలి పెరుగుతుందే తప్ప ఇంకేం లాభముండదు త్వరగా వచ్చి కొనుక్కోండి అని వీధి వీధి తిరుగుతూ ఉంటారు కాని ఒక్కరు కూడా కొనుక్కోడానికి రాలేదు ఓరే బాలు అందరూ టిఫిన్ తినే టైం కూడా అయిపోయింది ఇక మన పరోటాలు కొనుక్కునే నాదుడే లేడు కావచ్చు ఇక ఇంటికి వెళ్ళి మనం తిని పడుకోవడమే అంటే ఈరోజు కూడా మనకి డబ్బు రానట్టేనా అక్క ఇలానే ఒక వారం రోజులు మనం ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి పరోటాలు చేసి మిగిలినవి పడేస్తూ వెళ్తే మన బ్రతుకు అడుక్కు తినడమే అవుతుంది అవున్ర తమ్ముడు మనం మన ఇంటి దగ్గరున్న బావి చుట్టూ ఉల్లిగడ్డ నారు పోసాం కదా ఏమై ఉంటుందంటావు ఆ బొందాయి అయి ఉంటుంది ఇప్పుడు అవి పెరిగి మనకి డబ్బులు అనుకొని కలలు కంటున్నావా ఏంటి అలాంటి కలలు కనేది ఉంటే అక్క మన దరిద్రానికి కలలు కూడా ఆవిరైపోతాయి సరే పద మనకి ఈ ఈ పరోటాలే దిక్కు అని వెళ్తూ ఉంటారు అలా ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళకి ఒక వ్యక్తి వేగంగా కారులో వచ్చి చెట్టు గుద్దుకుని యాక్సిడెంట్ అవ్వడం చూస్తారు వెంటనే వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళి కారులో నుండి బయటికి లాగుతారు పిల్లలు మీరేనా నేను వచ్చిందే మీకోసం కానీ అనుకోకుండా కారు బ్రేకులు ఫెయిల్ అయ్యి ఇదిగో ఇలా జరిగింది ఆ వచ్చారా మేము నాకు తెలిసినంత వరకు ఎవరికి కూడా తెలియదే వేరే ఎవరో అనుకుని మా దగ్గరకు వచ్చింటారు లేదు లేదు మీ పరోటాలంటే చాలా ఇష్టం కొన్ని వారాల క్రితం రోజు కొనుక్కునేవాణ్ణి కానీ అనుకోకుండా హోటల్ నిర్మాణం పని మీద పట్టం వెళ్లాల్సి వచ్చింది ఆ మీ పరోటాలు తినాలని అనిపించి ఇదిగో ఇక్కడికొచ్చాను అవునా అయితే తినండి అని కొన్ని పరోటాలు తీసిస్తుంది వాటిలో కొన్ని తినిన తర్వాత అతను వాళ్లతో ఇలా అంటాడు ఆ పిల్లలు మీ పరోటాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ ఇన్ని రోజుల పాటు హోటల్ వ్యాపారం నిమిత్తం చాలా రుచులు చూడటం ద్వారా నాకొక విషయం అర్థమైంది మీ పరోటాలలో మ్యాజిక్ మిస్ అయింది ఆ మ్యాజిక్ తీసుకురాగలిగితే అందరూ కొంటారు అంటే ఇప్పుడు మేము మ్యాజిక్ నేర్చుకోవాలా అవన్నీ మీరు నేర్పిస్తారా మ్యాజిక్ అంటే మీ పరోటాలలో రుచి మాత్రమే కాకుండా అందరూ ఆకర్షితులు కావడానికి ఏదైనా కొత్తగా ఉండాలి అది ఆలోచించండి అని వాళ్ళకి చెప్పేసి మిగిలిన పరోటాలు కూడా తీసుకుని కొంత డబ్బిచ్చి వెళ్తాడు బాలుకీర్తి ఆ డబ్బును తీసుకుని ఇంటికెళ్ళి ఒక పెట్టెలో పెట్టి ఆలోచనలో పడి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు అక్క మ్యాజిక్ కంటే ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి నాకు మాత్రం ఏం తెలుసురా కానీ అతను చెప్తుంటే నాకేదో బాగా తెలిసిన వాడిలాగానే చెప్పాడు అని అనిపించింది మనం ఏదో ఒకటి చేయాలి అని మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వాళ్ళ ఇంటి బావి దగ్గరికి వెళ్తారు అక్కడ చూడగా బావి చుట్టూ ఉల్లినారు ఉంటుంది తమ్ముడు ఇది చూసావా ఏదో పొద్దుపోకపోసిన ఉల్లినారు ఇంత పెద్దగా అయిందంటే మనకి దేవుడు ఏదో సంకేతం ఇస్తున్నాడని అనిపిస్తుంది ఇందాక కనిపించిన ఆ వ్యక్తి చెప్పిన మ్యాజిక్కి ఈ ఉల్లినారికి ఏదో సంబంధం ఉందని అనిపిస్తుంది అక్క ఒక పని చేద్దాం ఈ నారుని కొంత మనం చేసే పరోటాలలో వేసి చూద్దాం అప్పుడు ఏదైనా తేడా ఉంటుందేమో అని అంటాడు కీర్తి కూడా సరే అంటుంది తర్వాత బాలు కీర్తి పరోటాలు తయారు చేసే సమయంలో బాలు వెళ్ళి కొంత ఉల్లి ఆకుల్ని పట్టుకుని వస్తాడు దాన్ని పరోటాలలో వాడుతారు తర్వాత వాటిని అమ్మడానికని తీసుకెళ్తారు ఆ రోజు కూడా ఎప్పట్లాగానే ఎవ్వరూ కొనడానికి రాలేదు తిరిగి ఇంటికొస్తున్న సమయానికి ఒక మహిళ ఒక్క పరోట ఇవ్వమని కొనుక్కుంటుంది అది తిని చూడగానే ఆవిడికి బాగా నచ్చడంతో పిల్లలు ఇందులో మీరు ఉల్లి ఆకు వేసి చేశారు కదా అది కొంచెం ఆకుల పచ్చిదనం అనిపిస్తుంది అలా కాకుండా మీరు ఉల్లిగడ్డల్ని వేసి పరోటా వేస్తే అదొక సంచలనం అయిపోవచ్చు తెలుసా అని అంటుంది ఇక ఆవిడ మాటలు విని బాలు కీర్తి మిగిలిపోయిన పరోటాలు తీసుకుని ఇంటికెళ్తారు అక్క ఆవిడ చెప్పింది నిజమే అంటావా ఎవరెవరూ ఎన్నెన్నో చెప్తుంటారు అవన్నీ నమ్మితే ఎలా రా సరే కాని ఆవిడ చెప్పినట్టుగానే మనం చేసి చూద్దాం అసలే బయట ఉల్లిపాయల ధర అధికంగా ఉన్నాయి కదా సరే ఉల్లిగడ్డల కోసమైనా ఎవరైనా కొనుక్కుంటారేమో చూద్దాం బాలు అన్నట్టుగాని ఉల్లిగడ్డల పరోటాలు తయారు చేస్తారు అవి చేసిన రోజు నేరుగా ఆ మహిళ దగ్గరికి తీసుకుని వెళ్తారు మీరు నిన్న చెప్పినట్టుగానే ఉల్లిగడ్డతో చేశాము ఒక్కసారి మీరే తిని చూసి ఎలా ఉందో చెప్పండి ఇక ఆవిడ తిని అప్పా ఎంత బాగుందో పిల్లలు ఉండండి ఇప్పుడే దీని గురించి అందరికీ చెప్తాను అని కొన్ని పరోటాలు తీసుకుని వెళ్ళి ఇస్తుంది అందరికి నచ్చడంతో మరికొన్ని కొనుక్కుంటారు అలా వాళ్ళ దగ్గర ఉన్న పరోటాలన్నీ అయిపోతాయి అలా కొద్ది రోజుల పాటు వాళ్ళు ఉల్లిగడ్డ పరోటా వ్యాపారం నడుస్తూ ఉంటుంది ఒకరోజు కారులో కలిసిన వ్యక్తి వాళ్ళ వచ్చి పిల్లలు మీ వ్యాపారం బాగా సాగుతుందని తెలిసింది నా హోటల్ బిజినెస్ కూడా ఇప్పుడే మొదలైంది కావాలంటే మీరు అక్కడికి కూడా ఉల్లిగడ్డ పరోటా సప్లై చేయొచ్చు ఏమంటారో చెప్పండి ఆ ఇంత మంచి అవకాశం వస్తే ఎలా కాదనుకుంటా చెప్పండి మీరు చెప్పినట్టుగానే చేస్తాం అని అంటాడు ఆ వచ్చిన వ్యక్తి వాళ్ళకి కొంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చి ఆ రోజుకి ఎన్ని పరోటాలు కావాలో అలాగే రోజుకి ఎన్ని పరోటాలు కావాలో చెప్పి వెళ్తాడు అతను చెప్పినట్టుగానే తెల్లారి నుండి బాలు కీర్తి అతని హోటల్లో కూడా ఉల్లిగడ్డ పరోటా సప్లై చేయడం మొదలు పెడతారు అలా అకస్మాత్తుగా తయారు చేసిన వాళ్ళ ఉల్లికట్ట పరోట వాళ్ళని చాలా మందికి తెలిసేలా అందరూ గుర్తించేలా చేసింది బాలు ఒక హోటల్లో వచ్చిన వాళ్ళకి బిర్యానీ అందిస్తూ ఉంటాడు ఏ అబ్బాయి ఈ టేబుల్ నీట్గా లేదు కనిపించడం లేదా ఎంత బాగా లేకుంటే ఎలా కూర్చోవాలి వచ్చి తుడు సరే సార్ ఒక్క నిమిషం అని ఒక గుడ్డ తీసుకుని వచ్చి తుడుస్తూ ఉంటే పక్క టేబుల్ మీద కూర్చున్న వ్యక్తి పిలిచి ఇదేనా మీ హోటల్ ప్రత్యేకత నేను ఆర్డర్ ఇచ్చే ఐదు నిమిషాలు అవుతుంది ఇంత లేటుగా ఇవ్వడమేనా మీ స్పెషాలిటీ రెండు నిమిషాల్లో నేను ఇచ్చిన ఆర్డర్ రాలేదనుకో డబ్బులు నాకు వెనక్కి నాకు కూడా ఆర్డర్ తొందరగా వచ్చేలా చూడ అంటే బాలు సరే అని చెప్పి హోటల్ వంటగదిలోకి వెళ్తాడు అక్కడ వంట అతనికి సహాయంగా కీర్తి ఉంటుంది అక్క తొందరగా కానివ్వవే అక్కడ వాళ్ళు నన్ను చావ కొడుతున్నారు నేనేమో అక్కడ కవర్ చేయలేక చస్తున్నా నువ్వేమో ఇక్కడ ఆడుతూ పాడుతూ చేస్తున్నావు ఆడుతూ పాడుతూ చేస్తున్నానా ఇక్కడ కొంతసేపు ఉంటే నీకు అర్థమవుతుంది ఇక్కడొచ్చే పోగా వేడిని తట్టుకొని ఉండాలి సర్లే కాని తొందరగా ఇవ్వవే బయట తిడుతున్నారు నన్ను అనకాని కీర్తి పక్క గిన్నె నుండి కొంత బిర్యానీ తీసి బాలు దగ్గర ఉన్న గిన్నెలో పెడుతుంది బాలు అది తీసుకెళ్లి అక్కడున్న వాళ్ళకి పెట్టేస్తాడు అలా బాలు కీర్తి ఉదయాన్నే ఎప్పుడో వచ్చి రాత్రి వరకు కష్టపడి ఆ హోటల్లో పనిచేసేవాళ్ళు సాయంత్రం వాళ్ళెల్లేటప్పుడు మిగిలిపోయిన బిర్యానీని ఒక కవర్లో పట్టుకుని తీసుకెళ్లేవారు ఇంటికెళ్లిన తర్వాత బిర్యానీ తింటూ బాలు కీర్తితో ఇలా అంటాడు మనం అక్కడ చేయడం వల్ల డబ్బులు కాస్త తక్కువ వచ్చినా సరే కానీ మనకి మూడు పూట్ల భోజనం ఖర్చు అయితే తగ్గిపోయింది కదా అవున్రా కానీ ఒక ఆలోచన వచ్చింది అదేంటంటే అక్కడ మనం పనిచేస్తున్న హోటల్లో చూసావు కదా అన్ని ఖర్చులు పోయినా రోజుకి ఎంత డబ్బులు మిగులుతాయని తెలుసక్క మీరిచ్చిన బిర్యానీ తీసుకెళ్లి కస్టమర్స్కిస్తా కస్టమర్లు ఇచ్చిన డబ్బులు తీసుకొని వచ్చి మీకిస్తా అంతేగాని ఎంత లాభం వస్తుందో ఏమవుతుందో నాకెలా తెలుస్తుంది పిచ్చిబాలు నేను చెప్తాను విను నువ్వు కస్టమర్స్కి ఒక ప్లేట్ బిర్యానీ ఇచ్చి డబ్బులు తీసుకుంటావు కదా ఆ ధరలో సగం కంటే తక్కువ ధరకే ఆ ప్లేట్ బిర్యానీ వచ్చేస్తుంది ఆ విషయం నీకు తెలీదు నీకే కాదులే దాదాపు ఎవరికీ తెలియదు అలా అంత లాభం వస్తున్నా మనకి మాత్రం ఏదో మొక్కుబడిగా జీతమిస్తుంటాడు మన ఓనర్ అందుకే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను ఏంటన్నా మనం అంత పెద్ద నిర్ణయం తీసుకోవచ్చంటావా పెద్ద నిర్ణయం అన్నాను కాని ఇంతకీ ఏంటో చెప్పలేదు కదా అదేంటంటే మనమే ఒక బిర్యానీ సెంటర్ పెడదాం మనం పనిచేసే హోటల్లో వచ్చినంత డబ్బులు రాకపోయినా పర్లేదు అందులో సగం వచ్చినా చాలు అవునక్క నీకు బిర్యానీ చేయడం వచ్చు నాకు మేనేజ్ చేయడం వచ్చు ఇంకేంటి మనం కూడా పెట్టేద్దాం ఆ మూలకి దాచిన డబ్బులన్నీ రోజులకి ఆ హోటల్లో పనిచేసి పని ఇంకా పూర్తిగా నేర్చుకున్న తర్వాత బాలు కీర్తి ఇంటి ముందు ఒక పాక నిర్మిస్తారు విలేజ్ హట్ బిర్యానీ అని పేరు పెడతారు మొదట తక్కువే వచ్చినా తర్వాత ఒక్కొక్కరిగా జనాలు రావడం మొదలవుతుంది ఇలా ఒక్కొక్కరు పెరుగుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందక్క అవున్రా కానీ బిర్యానీ చేస్తున్నప్పుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అవునా అలా ఎందుకు అవుతుందక్కా పాత హోటల్లో అంటే మేము ఒక్కసారిగా వందల మంది కోసమని వండేవాళ్ళం కాబట్టి ఖర్చు తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు పది మందికి కూడా ఒక్కసారిగా వండడం లేదు అందుకే ఖర్చు పెరిగిపోతుంది పైగా ధర కూడా విపరీతంగా పెరిగిపోయాయి అని మాట్లాడుకుంటూ ఉండగా అనుకోకుండా ఒక కాకొచ్చి కీర్తి ముందున్న వేడి నూనె బాణలో పడిపోతుంది అయ్యయ్యో ఇదేంట్రా ఇలా జరిగింది ఇప్పుడు ఈ నూనెంతా వేస్టేనా అని కీర్తి అంటూ ఉండగా బయట నుండి పిలుపు వినిపిస్తుంది బాలు బయటికెళ్లి చూడగా అక్కడ గోపాలని వ్యక్తుంటాడు ఏమన్నా ఉంటే పెట్టు అబ్బా అసలే గిరాకీలు సరిగ్గా లేకుండా ఉంటే రోజు ఒకటి గోలొకటి అనుకుని కీర్తి దగ్గరికి వెళ్తాడు ఏంట్రా అంత చిరాగ్గా ఉన్నావు మళ్ళీ ఆ గోపాల్ వచ్చాడా ఏంటి అవునక్క రోజు నసలాగా తయారయ్యాడో అననగాని కీర్తి నూనెలో పడిన కాకిని పట్టుకుని తీసి దాంతో బిర్యానీ తయారు చేసి పాలుకిస్తుంది ఇది తీసుకెళ్లి ఇవ్వ అతనికి ఇంకొకసారి మన జోలికి రాడు అని కీర్తి ఇవ్వగానే బాలు తీసుకునెళ్లి గోపాల్కిస్తాడు గోపాల్ అది తినగానే కొంత డబ్బు తీసి బాలుకిచ్చి మంచి ఆహారం ఇంతకుముందు ఎప్పుడు తిననేలేదు అని డబ్బులిచ్చి వెళ్లిపోతాడు అది చూసిన బాలు ఆశ పెరుగుతుంది అక్కా కోడిని కొనే బదులు కాకుల్ని పట్టుకోవడం మంచిది కదా అని మిగిలిపోయిన బిర్యానీని తీసుకుని బయటకొస్తాడు ఆ బిర్యానీ మెతుకుల్ని గుడిసె మీదకు విసిరేసి చూస్తూ ఉంటాడు బాలు కొంతసేపటికి కొన్ని కాకులు ఆ మెతుకుల్ని తినడానికి వస్తాయి బాలు కీర్తి ఇద్దరు కలిసి మెల్లిగా వాటిని ఒక వలలో పట్టుకొని లోపలికి తీసుకుని వస్తారు ఆ రోజు నుండి వచ్చిన వాళ్ళందరికీ కాకిని వండి బిర్యానీ పెడుతూ ఉంటారు అది తెలుసుకున్న ఫుడ్ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తారు